హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాలా రోజుల నుంచి నా ఇంజనీరింగ్ కాలేజ్ మీద ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో నేను హోలీ మేరీ గురించి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ ఏంటంటే నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, గట్కేశ్వరి దగ్గర ఉంటుంది. ఆ కాలేజీలో నా ఎక్స్పీరియన్స్ చెప్పదలుచుకున్నాను. సో గైస్, ఈ కాలేజీలో మీరు ముఖ్యంగా అట్రాక్ట్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్న గ్రౌండు, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆ గ్రౌండ్ అండ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 75% అయింది, తర్వాత ఇప్పుడు కంప్లీట్గా కాలేజ్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను క్యాజువల్గా ఇంటర్వ్యూ చేశారు. నాకున్న నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని నా ఫ్రెండ్ ద్వారా, రిఫరెన్స్ ద్వారా వెళ్ళాను. అక్కడ వేకెన్సీ ఉన్నాయంటే టైమ్లీ శాలరీ వస్తుంది, ప్లస్ అక్కడ మనకి నియర్ బై ఉంటుంది. కంపేరింగ్ టు హోలీ మేరీ అది కొంచెం దగ్గర ఉంటుంది నాకు. నేను అక్కడ మల్కాజ్గిరి సరౌండింగ్లో ఉండేవాడిని. సో ఆ జాయిన్ అవ్వడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి నేను ఫిదా అయిపోయాను. లక్కీగా అక్కడ జాబ్ వచ్చింది, వెళ్ళిపోయాను. మెకానికల్ డిపార్ట్మెంట్లో పవన్ సార్ అనేది ఆయన చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, అందరితో క్యాజువల్గా ఉండేవాళ్ళు. ఆయన ద్వారా నాకు ఒక 2-3 సబ్జెక్టులు తీసుకున్నాను. అక్కడ కూడా నేను క్యాజువల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్, డిజైన్ సబ్జెక్ట్స్, వర్క్షాప్ ప్రాక్టీస్, డ్రాయింగ్ ప్రాక్టీస్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ చెప్పేవాడిని. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళతో నాకు చాలా ర్యాపప్ ఉండేది. అక్కడ కూడా నేను ఏం చేసేవాడినంటే ఖాళీగా ఉన్నప్పుడు వేరే బ్రాంచెస్ కూడా వెళ్ళి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే అన్ని బ్రాంచెస్ కామన్ కాబట్టి నేను ఏ బ్రాంచ్ కంటే ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయి చెప్పేవాడిని. అంటే ఎక్కువగా అందరితో టచ్అప్ ఉండేవాడిని అన్నట్టు, అందరితో. ఎందుకంటే మన గురించి తెలుసు, మనకున్న నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకోవడం, నాకు ఫ్రీగా ఉండడం ఇష్టం ఉండేది కాదు. అట్లా అన్ని బ్రాంచెస్తో చెప్పేవాడిని. నేను అక్కడ చేస్తున్నప్పుడే నేను ఎంటెక్లో కూడా జాయిన్ అయ్యాను. ఎంటెక్ వచ్చేసి భువనగిరిలో ఉన్న వాస్తల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో చేశాను. అక్కడ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి మాత్రం అక్కడికి వెళ్ళేవాని. రెగ్యులర్ క్లాస్ అయితే అటెండ్ కాలేదు. అట్లానే ఎంటెక్ కంప్లీట్ చేశాను. సో నేను స్టూడెంట్స్ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. వాళ్ళు నవ్విస్తూ క్లాసు చెప్పేవాడిని, జోక్స్ చేసుకుంటూ చెప్పేవాడిని. భయపెట్టేవాడిని అయితే అసలు కాదు, సెల్ ఫోన్ లాక్కునేవాడిని అయితే కాదు, టిఫిన్లు తినేవాళ్ళని కూడా ఏమనేవాడిని కాదు. కొంచెం నా క్లాసులో తినకండిరా బాబాని బద్దలు అడుగునేవాడిని. సో అట్లా నా సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ నా క్లాసులో ఫుల్ స్ట్రెంత్ ఉండేటట్టు చూసుకునేవాడిని. ఎందుకంటే నేను వాళ్ళని ఏమి అన్నాను, పొలైట్గా ట్రీట్ చేస్తాను కాబట్టి అట్లా ఉండేవాడిని. బట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఒకసారి మాత్రం నేను నల్ల నరసింహారెడ్డి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిపోయినా అంటే అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ బాగా అలర్ చేస్తుంటే మాత్రం ఒకసారి తిట్టాను, అది నాకు బాగా గుర్తు. ఇంకా నాకు అక్కడ ఫ్రెండ్స్ అనేది చాలా బాగా ఉండేవాళ్ళు. నాకు ముఖ్యంగా నాయుడు సార్ కానీ, రవి సార్ కానీ చాలా అంటే చాలా ఇష్టం ఉండేది. సో వాళ్ళతోనే ఎక్కువ టైం నేను స్పెండ్ చేసేవాడిని. అక్కడ టైంలీ శాలరీ ఇచ్చేవాళ్ళు. అండ్ బస్సెస్ కూడా చాలా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కొచ్చు. అండ్ ఫ్రీ ఫ్యాకల్టీగా అంటే ఫ్యాకల్టీ అందరికి ఫ్రీ ఉండేది. సో నేను అక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆ లైఫ్ని. అయితే ఇక్కడ నాకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఒకసారి నేను వైవా తీసుకున్నప్పుడు అయితే, మీరు వైవా ఆల్రెడీ ఇంటర్వ్యూ చూసుకుని ఉంటారు, ఒక వీడియో వైరల్ అయింది కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. అంతేకాకుండా ఇంజనీరింగ్ మెకానిక్స్ సంబంధించిన రిలేటెడ్ ప్రాక్టికల్ చేసినప్పుడు ఒక ల్యాబ్ అసిస్టెంట్ సార్కి చెయ్యి ఇరిగిపోయింది. సో అదొకటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడప్పుడు నేను కొన్ని డిజైన్స్ చేస్తూ ఉండేవాను. అట్లనే ఒక సరదాకి ఒక మెకానికల్ డిపార్ట్మెంట్కి ఒక డిజైన్ అంటూ చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ డిజైన్ చేశాను. ఒక డిజైన్ చేసి పెట్టాను. ఇప్పటికీ కూడా నల్ల నరసింహారెడ్డిలో మీరు ఎంటర్ అయ్యేటప్పుడే ఒక దగ్గర రోబోటిక్ సంథింగ్ ఉంటుంది, అందులో మెకానికల్ డిపార్ట్మెంట్ లోగో ఉంటుంది. ఆ లోగో నేను డిజైన్ చేసింది. దాన్ని మంచిగా నా స్టూడెంట్స్ డ్రాఫ్టింగ్లో చేసి డిజైన్ చేసి అక్కడ పెట్టారు. అది రియల్లీ వాళ్ళు వాడుతున్నారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటివరకు కూడా వాళ్ళు అదే వాడుతున్నారు. సో ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే, కొంతమంది ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఏమని అంటే, ఏంటి సార్ అమ్మాయిలు అనేది మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఊక్కుంటూ మాట్లాడతారు ఎందుకు సార్, మా దగ్గర వచ్చినప్పుడు ఏమో సీరియస్గా మాట్లాడతారు, మీ దగ్గర ఎందుకు ఇట్లా ఊక్కుంటూ మాట్లాడతారు అనేది ఒక కామెంట్ ఉండేది. సో అదే కాకుండా స్టూడెంట్స్ ఎంతగా ఇష్టపడ్డారంటే, నేను నల్ల నరసింహారెడ్డి కాలేజీలో చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ 3 సెమ్స్ చెప్పాను. 3 సెమ్స్ తర్వాత నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఉస్మాన్ యూనివర్సిటీలో వెళ్ళిపోయేటప్పుడు కూడా కాలేజ్ ఫ్యాకల్టీ అంటే మేనేజ్మెంట్, కాలేజ్ మేనేజ్మెంట్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే తను యూనివర్సిటీలో చెప్పాడు అంటే అతనికి బాగా లైఫ్ ఉంటుంది కాబట్టి. సో నన్ను పంపించారు, నా సర్టిఫికేట్స్ ఇచ్చేశారు, నన్ను పంపించేశారు. బట్ రియల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ నల్ల నరసింహారెడ్డి దాన్ ఎనీ అదర్ కాలేజ్. సో ఆ కాలేజీకి వెళ్ళిపోయే ముందు తర్వాత ఒక సబ్జెక్ట్ పెండింగ్ ఉంది. ఆ సబ్జెక్ట్ కోసం నేను ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆర్ ఫ్రైడే ఇట్లా వచ్చి నేను చెప్పాను. ఆ టైంలోనే మెకానికల్ వాళ్ళని కొంచెం అరిచాను. సో సారీ గైస్ ఫర్ దట్. సో అట్లా నాకు చాలామంది గుర్తే ఉన్నారు. అట్లనే బాగా మంచిగా నాకు అంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అట్లా మొత్తం అయిపోయిన తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీ కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వచ్చేసి మామూలుగా ఫ్రెండ్లీగా నేను చెప్పిన స్టూడెంట్స్కి క్లాస్ తీసుకున్నాను. ఆ క్లాస్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి అయితే లిటరల్గా ఏడ్ చేసింది అన్నట్టు, ఎందుకు వెళ్ళిపోయారు సార్ అన్నట్టు. సో క్లాస్లోనే ఏడ్ చేసింది, నేను దగ్గరికి వెళ్ళలేదు కానీ వాళ్ళందరికీ ఇట్లా ఒక ఇతపోద చేశాను. ఏంటంటే ఎవరైనా సరే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అనేది ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్, అది ఎంతవరకు ఉంటుందంటే ఆ సబ్జెక్ట్ అయిపోయే వరకు, ఆ కాలేజీలో ఉన్నంత వరకే, తర్వాత అంతగానో ఉండదు. సో అదే చెప్పాను, ఇవన్నీ మీ టెంపరరీ రిలేషన్షిప్స్. ఏదైతే ఫైనల్ ఇయర్ తర్వాత కూడా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ
మాట్లాడినా లేదా వాళ్ళని కలిసినా ఎప్పుడన్నా ఉన్నా అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అట్లా ఏర్పరచుకోమని చెప్పాను కాబట్టి సో అక్కడ కొంతమంది రియలైజ్ అయ్యారు. సో ఆ అమ్మాయి అట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయ్యేడిసిందని నేను అనుకుంటున్నాను. నాకు ఎప్పుడైనా కాలేజ్ గురించి చెప్పినట్లయితే ఆ అమ్మాయి గుర్తొస్తుంటుంది. సో అట్లా అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయారు అన్నట్టు నా సబ్జెక్టు నేను చెప్పే టీచింగ్కి. సో అదంతా ఉండదు, ఇదంతా టెంపరీ. సో మీరు అంత ఇంప్రెషన్ అవ్వాల్సిన పని లేదు. ఇట్లాంటి ఎన్నో చూస్తారు లైఫ్లో అనేది వాళ్ళని మోటివేట్ చేయగలను. చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి మళ్ళీ వెళ్ళలేదు. సో గైస్ ఇట్లా నల్ల నరసింహారెడ్డిలో నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఇవి. సో నేను ఫుడ్ ఎంజాయ్ చేశాను, యాక్చువల్గా అక్కడ స్టూడెంట్స్కి చెప్పడం ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా నాకేంటంటే ఆ చెప్తున్నప్పుడు ఆ ఫీల్ మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా, సో అది నాకు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అట్లా నేను ఎక్కువ చెప్తూ ఉంటాను. అలాగే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కొంతమంది చెప్పేటప్పుడు ఈసీఆర్ సిఎస్సి నాకు బాగా గుర్తులేదు, బట్ ఒక మోడల్ ఉండేది ఒక అమ్మాయి, అంటే మోడల్ బాగా ఫేమస్ హైదరాబాద్లో కొంచెం. సో ఆ మోడల్ ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడో ఒకసారి వచ్చేది క్లాస్కి, వచ్చినప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేసి డ్రాయింగ్ ప్రాక్టీస్ అంతా వాళ్ళతో చేపించి నేనే చేసినని చెప్పి చూపించేది. ఆ అమ్మాయి కూడా ఒకరోజు ఫుల్ క్లాస్ వీకెండ్. తర్వాత ఆ అమ్మాయి ఎక్కువ రెగ్యులర్గా వచ్చేది కాదు, వీకెండ్లో అది అసలే వచ్చేది కాదు, వీకెండ్లోనే నా క్లాస్ ఉండే. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఆ సార్ ఒక ఆయన యుఎస్ నుంచి వచ్చారు ఆయన డైరెక్టర్. సో ఆయన కలిసి ఆయనతో కూడా నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నాను ఆయన, అది కూడా చాలా మంచి హ్యాపీ. సో ఫైనల్గా నల్ల నరసింహారెడ్డిలో రియల్లీ నాకు ఒక మంచి మెమరీస్ అక్కడ ఉన్నాయి. సో నా స్టూడెంట్స్ ఎవరైనా నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గైస్ ఇది నా ఎక్స్పీరియన్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి ఇది కదా, అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.